భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి భువనగిరిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పార్లమెంట్ అభ్యర్థిగా పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు శాల్వా కప్పి ఆహ్వానం పలికారు. ఇద్దరు నేతలు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్ హాజరయ్యారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి రుణం తీర్చుకోవాలని భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజల కోసం సేవ చేయడమే తమ లక్ష్యమన్నారు. ఎలక్షన్స్ చాయ్వాలకు, రాహుల్కు జరుగుతున్నవని స్పష్టం చేశారు. రాహుల్ నాయకత్వంలో త్వరలో రైతులకు కనీస మద్దతు ధర పెంచే పథకం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రేపు జరిగే ఎన్నికలు మనకు కేసీఆర్ కేటీఆర్ మధ్య జరగబోయే ఎన్నికలు కాదు. ఒక ఛాయవాలను అంటూ లేనిపోని మాటలు చెప్పి ప్రతి పేదవాని ఎకట్లో 15 లక్షలు వేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి అదే పేదవాన్ని నోట్ల రద్దు పేరు మీద, జిఎస్టి పేరు మీద నానా ఇబ్బందులు పెట్టిన వ్యక్తికి మధ్యలో జరిగే ఎన్నికలు ఇవి. అలాంటి వ్యక్తిని ఇంటికి పంపి రాహుల్ గాంధీ గారు ఇలా నిస్వార్థంగా ఒక సాధారణ వ్యక్తిగా దేశానికి పార్టీ కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి జరిగే ఎన్నికలు ఇవి. మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎంపీగా, నా ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మన ఫ్రంట్ మన అధికార మన పార్టీ రాబోతుందని చెప్పి మీ అందరికి హామీస్తూ భువనగిరి ప్రాంతాన్ని ఒక ఐటీ పార్క్ తీసుకొచ్చే లక్ష్యంగా పనిచేస్తాం. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డిదని మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తపాసుపల్లి రిజర్వాయర్ను తీసుకొచ్చి ఆలేరును సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓటేసి తప్పకుండా ఈ పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలు తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ 5 కిలోమీటర్లు కాలువ తీస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కానీ ఇప్పుడు హరీష్ రావు గారు 30 కిలోమీటర్లు తపాసుపల్లి రిజర్వాయర్ నీళ్లు తీసుకోబోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున, భువనగిరి నియోజకవర్గ ప్రజల తరఫున తప్పకుండా సోదరులు వెంకటరెడ్డి గారు మీరు ఎంపీగా గెలిపిస్తే పోరాటం చేస్తారు. ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు కానీ తాగునీరు కానీ అభివృద్ధి విషయంలో ప్రజల వెంట నడుస్తారని చెప్పేసి ఒక మాజీ పార్లమెంట్ సభ్యునిగా నేను ఒక కాంగ్రెస్ పార్టీ కోసం దృష్టిలో పెట్టుకొని కార్యకర్తల కోసం ఈ నిర్ణయం తీసుకున్న భువనగిరి నుంచి పోటీ చేయాలని చెప్పి